కాన్స్టిట్యున్సీలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన గల్లీ లీడర్లు నెహ్రూ స్టాచ్యూ కాడ ఎమ్మెల్యే రాజాసింగ్ గారి గురించి ఒక ధర్నా చేయడం జరిగింది. ఆ సదరు నాయకులకు అడుగుతున్నా, గోషామహల్ కాన్స్టిట్యున్సీ ఎక్కడ స్టార్ట్ అవుతారో ఎండ్ అవుతారో తెలుసా అని. మరి మీకు డెవలప్మెంట్ కనిపిస్తారా? పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగా కనిపిస్తారని ఒక సామెత చెప్తారు పెద్దలు, మీకు కరెక్ట్ సూట్ అవుతుంది. ఎందుకంటే ఏమో ఎమ్మెల్యే సార్ గారి పనితనం చూసి ప్రజలు 2 సార్లు గెలిపించారు ఆయన. మా ఎమ్మెల్యే గారి పనితనం చూసి, భారతీయ జనతా పార్టీ యొక్క డెవలప్మెంట్ వరకు చూసి మీ 5 మంది కార్పొరేటర్లు ఒకటి, మా 5 మంది కార్పొరేటర్ని గెలిపించారు. ఇది మా క్రెడిబిలిటీ. మీరా మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడండి. నేను నివసించే గన్ ఫౌండ్రీ డివిజన్ బిర్లా మందిర్ బస్తీలో నా బస్తీ కమిటీ ఆ ఫ్లోరింగ్ వర్క్ కానీ, కింద ఆర్బీఐ దగ్గర డ్రైనేజ్ కనెక్షన్ కానీ, పక్కన ఉన్న వెంకటేశ్వర కాలనీ దగ్గర రానున్న కాలంలో చేపట్టబోయే ఫ్లోరింగ్ వర్క్ కానీ, గన్ ఫండ్ కమిటీ ఆల్ డెవలప్మెంట్ కానీ, గన్ ఫండ్ కమిటీ ఆల్ దగ్గర రోడ్ వర్క్ కానీ, నేతాజీ నగర్లో రోడ్ వర్క్ కానీ, ఈశామియా బజార్ దగ్గర రోడ్ వర్క్ కానీ, ఇక్కడ గణేశ్వరి దగ్గర రోడ్ వర్క్ కానీ, అన్నీ ఎమ్మెల్యే సార్ చేసిన పని. సో మీరు మాకు చెప్తారా? అదంతా కాకుండా మీకు ఒకటే ముచ్చట చెప్తాను, దయచేసి చెవులు మంచిగా తెరుచుకొని వినుండుని కళ్ళు పెద్దగా చేసి చూడుర్రి. చూపించే బస్తీ పేరు సంజయ్ గాంధీ నగర్, ఆదర్శ్ నగర్ పక్కన వైట్ అసెంబ్లీకి ఎదురుగా. ఈ బస్తీలో గత 15 ఏళ్ళ నుంచి వాష్రూమ్లు లేవు. 15 ఏళ్ళ నుంచి వాష్రూమ్ లేక ఈ బస్తీలో ఉన్న కనిపించే బస్తీలో ప్రజలు నివసిస్తుంది. మా ఎమ్మెల్యే గారికి చెప్తే మా ఎమ్మెల్యే గారు దీని విషయంపై కేటీఆర్ గారికి మరియు సంబంధిత మున్సిపల్ శాఖ కమిషనర్ గారికి అని ఎన్నోసార్లు మొరబెట్టుకున్న వాళ్ళు స్పందించలే. మీరు కడతారా లేకపోతే మేము ధర్నాలు చేయాలా అని చెప్పి గట్టిగా కూర్చుంటే లాస్ట్కి మా ఎమ్మెల్యే అప్పుడు మీ చేయకపోతే మా ఎమ్మెల్యే గారి పర్సనల్ ఫండ్తో ఈ వాష్రూమ్లు అనేటివి కట్టించు. మీరు కనిపించి చూస్తున్న చూడు, ఈ వాష్రూమ్లు అనేటివి మా ఎమ్మెల్యే గారు మరియు మా స్థానిక కార్పొరేటర్ డాక్టర్ సూర్యకోమ ప్రకాష్ గారు మీరు ఇరువురు కలిసి ఈ వాష్రూమ్లు అనేటివి కట్టించు. ఇది మా ఎమ్మెల్యే సార్ గారి గొప్పతనం. దయచేసి మీరు ఇంకొకసారి, మీరు పెద్దలు ఏజ్లో కాబట్టి ఇజ్జత్ దీక్ష మాట్లాడుతున్నాం, మీరు ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే ఆ ఇజ్జత్ మీ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మాకు ఎట్లా వస్తుంటే మాటలు వస్తాయంటే యావత్ ప్రపంచ దునియా మొత్తం తెలుసు. చూడలకేం రక్తం రావాలి అసలు మాటలు వస్తాయి. సో ఇజ్జత్ చెప్తున్నాం, మీరు ఇటువంటి లేని పని ఆ బండాలు వేసుకుంటా తిరుగుతుంది. మీరు 11 లక్షల రూపాయలు చెక్ ఏదో తీసుకున్నారా అంటారు కదా, ఇస్తా ఇస్తా అని పోయి మీ కేటీఆర్కి శనివారం ఆదివారం పోయి అనే దావత చేసుకుని